శ్రీ గురుభ్యో నమః శుభమయ్యాతు. మనం ఎన్నో మంత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఎన్నో స్తోత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో ఒక భాగంగా ఈ కంటితో చూడడం అనేది విశేషంగా మనం చెప్పుకుంటాం. చాలామంది దృష్టిలో దోషం రావడం అంటే అన్ని పనుల్లో దోషాలు కనబడతాయి, దృష్టి దోషం అంటుంటారు. ఒక దోషాన్ని నివృత్తి చేసుకోవడానికంటే ముఖ్యమైనది సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయాలంటారు, ఆరోగ్యప్రదాలు కాబట్టి. అన్నిటికంటే ముఖ్యమంత్రులు ఏం చెప్తారంటే నేత్రోపనిషత్తు. నేత్రోపనిషత్ ఎప్పుడైతే సాధన చేస్తామో దృష్టి దోషం అనేది పోతుంది, ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం అనమాట. అయితే ఈ నేత్రోపనిషత్తు ఏ విధంగా చేయాలి? ఈ ఉపనిషత్తు అనేది మనకు ఉపనిషత్తులో మనకు కనిపిస్తుంది, కంటికి సంబంధించిన దోషం, చెవులకు సంబంధించిన దోషం, అదేవిధంగా ముక్కు, నోరు, గొంతు ఈ భాగానికి సంబంధించిన మొత్తం అంతటి మన దోషం అంతా ఒక్కసారిగా నివృత్తి చేస్తుందన్నమాట. ప్రత్యేకించి కంటిలో ఉన్న దోషం అంతా పోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కొక్కసారి దోషంతో ఉంటాయి కళ్ళతో, ఏమంటే కళ్ళద్దాలు పెట్టిద్దామని చూస్తే చదివి చదువు కోసం అంటుంటారు. అలాగే పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని కనబడట్లేదు సరిగ్గా అంట, మసగ్గా ఉన్నాయంట, కళ్ళద్దాలు పెట్టుకున్నవాడు కనబడట్లేదు అంటారు, చదవడానికి అవ్వట్లేదు అంటారు, అలాంటి దోషం ఉంటుంటారు. సో ఏ వ్యక్తి అయినా చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లవాళ్ళే కానీ అంటే 8 సంవత్సరాల వయసు కాలంలో ఉన్న పిల్లలకి ఈ నేత్రోపనిషత్తుని ఉపనిషత్తు కానీ సాధన చేయించడం కానీ మొదలు పెడితే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కంటికి సంబంధించిన దోషాలు ఎక్కువ రాకుండా ఉంటాయి. అంచేత ఈ నేత్రోపనిషత్తు అనేది మనకు నెట్లో దొరుకుతుంది, పుస్తకాల్లో దొరుకుతాయి, అదేవిధంగా మా లాంటి వాళ్ళు అయితే పిలిచినప్పుడు కూడా నేత్రోపనిషత్తు అనే ఒక శ్లోకం దొరుకుతుంది, 11 శ్లోకాలు వరకు ఉంటాయి దగ్గర దగ్గర. ఈ ఉపనిషత్ శ్లోకాలు చిన్నపిల్లలకి వెంటనే చెప్తే వాళ్ళకి బట్టీ పెట్టిస్తే వాళ్ళకి అలా గుర్తుండిపోతుంది కూడా. దగ్గరలో ఉన్న వేద పండితుల దగ్గర కానీ తీసుకెళ్ళి లేదంటే పూజారుల దగ్గర కానీ తీసుకెళ్తే ఆ ఉపనిషత్తు ఏ విధంగా చదవాలని చెప్తారు, ఆ విధంగా చదివిస్తే మాత్రం చిన్నపిల్లలకి విద్యాభ్యాసం ఏ విధంగా 4 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులు చేస్తామో, అక్షరాభ్యాసాన్ని ఏ విధంగా చేస్తామో, అలాగే నేత్రోపనిషత్తు కూడా 8 సంవత్సరాల అప్పుడు కానీ ఆ పిల్లవాడిగా నేర్పగలిగితే అక్కడ నుండి కంటిలో ఉన్న దోషాలు ఏది రాకుండా చక్కగా వెలుగుతూ దృష్టిలో దోషం కూడా రాకుండా, చూడడం వేరు చూసే దృష్టిలో దోషం ఉండడం వేరు, అది కూడా రాకుండా జీవన విధానాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలు వచ్చే అవకాశం. దేని చూసినా అందులో ఒక మంచి స్థానాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది, ఆ నేత్రోపనిషత్తు చదివినప్పుడు దృష్టి దోషం లేకన్నమాట. సో ఆ విధంగా ప్రయత్నించండి, చక్కటి మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుభం.